నన్నే గుద్దుతావా, నన్నే కొడతావా? చెప్పుదర్ని. ప్రశు, ఇక్కడ ఒక అమ్మాయి నన్ను కొట్టింది, నువ్వు త్వరగా రా. ఈ అమ్మాయి నాన్న నిన్ను కొట్టింది. ప్రశు, మన పెద్దవాళ్ళు ఇదేనా నేర్పించింది? ఆడపిల్ల మీద చేయి తొక్కకూడదని తెలీదా? ఆడపిల్లవు కాబట్టి బతికినావు, అదే అబ్బాయి అంటేనా? నన్నే కొడతావా? ప్రశు, ఏంటి? మన పెద్దవాళ్ళు ఇదేనా నేర్పించింది? మనకంటే వయసులో చిన్న వాళ్ళని కొట్టకూడదని తెలీదా? నాకంటే చిన్నవాడు అయి బతికినావు, అదే పెద్దవాడు అయింటేనా? నన్నే కొడతావా? ప్రశు, మళ్ళీ అంటే ఇదేనా మన పెద్దవాళ్ళు నేర్పించింది? మనకంటే వయసులో పెద్దవాళ్ళని కొట్టకూడదని తెలీదా? మీ అవ్వ ఇంకేం నేర్పించారే మీ పెద్దలు? అందరి దగ్గర తండ్రులు తినమనా? అన్నా, మా వైఫ్ కి మంచి చెప్పులు చూపిరా. సరే అన్నా. ప్రశు, ఇవి బాగున్నాయి. అన్నా, ఇవి బిల్ చేసేయండి. ది నెక్స్ట్ డే. అన్నా, చెప్పులు కావాలి. ఎవరికి సార్? మీకేనా? కాదన్నా, మా వైఫ్ కి. అన్నా, కొంచెం మందంగా ఉండేట్టు చూపిరా. ఇవి చూడండి అన్నా. అన్నా, ఇవి బిల్ వేసారా? సరే అన్నా. ది నెక్స్ట్ డే. అన్నా, చెప్పులు కావాలి. అన్నా, ఈరోజు మీకే కదా? కాదన్నా, మా వైఫ్ కి. ఇవి చూడండి అన్నా. అన్నా, హెవీగా స్ట్రాంగ్ ఉండేటి చూపిండి అన్నా. ఇవి ట్రై చేయండి అన్నా. ఇవి బాగున్నాయి. ఏంటన్నా, మీరు రోజుకో జత తీసుకెళ్తున్నారు? మీ వైఫ్ అంటే అంత ప్రేమ? ప్రేమ బొక్క. ఒకసారి అటు చూడు. ఇది కథ. రే, ఇంత పొద్దు పొద్దున్నే పార్టీ ఏందిరా? రే, ఇక్కడ ఫుడ్ చాలా బాగుంటుంది, పద్దరా. సార్, ఆర్డర్ సార్? పూరి, దోస, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ. రే, దోస్తో స్టార్ట్ చేద్దాం. దోస్ తీసుకోనండి. అన్నా, ఇంకో దోస. అన్నా, అన్నా, ఇంకా ఎన్ని దోశలు తింటావన్నా? నేను సరదా సరదాకి 10-15 దోశలు తినేటోని. వీడేమో పార్టీ ఇస్తున్నాడు, ఇంకా చూసుకో మళ్ళా. ఇంకో దోశ. దోశ పిండి అయిపోయిందన్నా, కానీ పూరి ఉంది. తీసుకోనరా. అన్నా, మీది మొత్తం 1000 అయింది, 2 లీవర్లు ఎక్స్ట్రా. అన్నా, సరే పదా. జాబ్ లేకుండా ఖాళీగా ఉంటే. ఏం ధర్ని? ఫ్యాన్ ఏవా? తిని ఖాళీగానే ఉన్నావు కదా, ఆ మాత్రం చేయలేవా ఫ్యాన్? ప్రశు, రెడీనా? ఇంకా 2 ఫోన్ చేస్తే అయిపోతా ధర్ని. వాషింగ్ మిషన్ ప్రాబ్లం ధర్ని. నువ్వు ఖాళీగానే ఉన్నావు కదా, ఉతికే. నేను ఉతకను. ఏంటి? హ్యాండ్ తో చేస్తే మరకలు పోవు ధర్ని, బ్రష్ చేసి ఉతుకుతా. ఎలా అడ్డంగా ఉంది చూడు, అడ్డగాడిదిలాగా. ఒక్కటైనా ఆడలక్షణం ఉందా? ఏంటి? కొంచెం కాల్ దేవా చెత్తతో ఎలా. జాబ్ లేకుంటే అంతే బ్రో, పెళ్ళమైనా ఇంట్లో వాళ్ళైనా మినిమం రెస్పెక్ట్ ఇయ్యరు. ఏమైందన్నా? నా వైఫ్ ఒక్క మాట కూడా వినదు, ప్రతిదీ వాదిస్తానే ఉంటుంది. ఒక్కటి చెప్తా గుర్తుపెట్టుకో, ఎప్పుడైనా మన హ్యాండ్ పైన ఉండాలి, లేదనుకో మన నెత్తి నెక్కి కూర్చుంటారు. అమ్మయ్యా, 1000 రూపాయలు పెంచింది. ఇది నా పాకెట్ మనీనేగా. కాదు, ఆ డబ్బులు తీసుకెళ్ళి పావులోడికి. మరి నా పాకెట్ మనీ ఏంటి చూస్తున్నావు? ఇది ఎట్లా ఖర్చు పెట్టాలని? వద్దుకుపోతే ఇచ్చేయి. ఉన్ని లేదర్ని, సరిపోతుందిలే. హా, రండన్నయ్యా కూర్చోండి. ఓయ్, కాఫీ తీసుకొని రావా? ఏంటి ధర్ని నువ్వు, ఒక పక్క కూరగాయలు కట్ చేస్తున్నా, ఒక పక్క రైస్ పెడుతున్నా, అన్ని పనులు ఒకటేసారి ఎట్లా చేయాలి? కాఫీ నాకు కాదు, అన్నకి. ఇలా దొరికిపోయా నేంట్రా? హలో,
ఏంటి ప్రశ్న, నువ్వు ఇంట్లో పనులు చేస్తున్నావు? అన్నా ఇది ఒక గేమ్ అన్నా, మేమిద్దరం క్యారెక్టర్స్ మార్చుకున్నాం. అంటే ఆర్య సినిమాలో గీత ఆర్య క్యారెక్టర్స్ మార్చుకుంటారు చూడు అట్లా. సరే ప్రశు, వెడ్డింగ్ కి తప్పకుండా రావాలి. మేడం వైరు పెట్టుకోకుండా మాట్లాడుతుంది. ధరణి ఏంటి ఇది, పెట్టుకొని మాట్లాడు. అని ఆడ చెప్తామని కవరింగ్ చేస్తుంది. ఓయ్ ధరణి, ఖాళీగా ఉంటే కొంచెం హెల్ప్ చేయొచ్చుగా? రిషు వర్క్ చేస్తాను లేదా? అర్థమైతుందిలే, ఎంత వర్క్ చేస్తున్నావు? ఏం లేదు, మీతో పడుకుంటే నేను పట్టేస్తా. ధరణి ఆఫ్టర్నూన్ కి ఏం కర్రీ చేయాలి? చికెన్ చేసే ప్రశ్న. కొంచెం హెల్ప్ చేస్తావా? ప్రశ్న ఎన్ని వర్క్ చేయాలి, ఆఫీస్ వర్క్ చేయాలా, నీకు హెల్ప్ చేయాలా? ఓ ప్రశ్న, నేను వర్క్ చేసి చాలా అలసిపోయా, 2 అవర్స్ వరకు నన్ను సునామీ వచ్చినా లేపొద్దు. సరే ధరణి. అచో చాంగోయే. హలో ధరణి, ధరణి కెన్ యు హియర్ మీ? మా మేడం గారు పడుకో ఉన్నారు, 2 గంటలు సునామీ వచ్చినా లేపొద్దు అన్నారు. అట్లే లైఫ్ లాంగ్ పనుకోమనండి. ఓకే ఇప్పుడు పడుకో ప్రశాంతంగా. రోజు ఎవరు తాగుతున్నారు? మండే తాగొచ్చావు కదా. హే మండే ఫారెన్ క్లయింట్ తో మీటింగ్ ఉండింది, అందుకే తాగాల్సి వచ్చింది. ట్యూస్డే ఫ్రెండ్స్ తో పాటు బయటికి పోయినా, ఫ్రెండ్ పార్టీ ఇచ్చినాడు సో తాగాల్సి వచ్చింది. మరి వెనస్డే ఎవరితో పోయావు? సూర్యగాడు ఉన్నా వాడి బ్రేకప్ అయింది, వాడిని ఓదార్చడానికి నేను తాగాల్సి వచ్చింది. మరి థర్స్డే ఎవరితో బ్రేకప్ అయింది? లేదు ధరణి, ఆఫీస్ లో వర్క్ టెన్షన్ ఎక్కువైంది సో తాగాల్సి వచ్చింది. ఓహో మరి ఫ్రైడే హాలిడే కదా, ఎందుకు తాగావు? ట్యూస్డే మా ఫ్రెండ్ పార్టీ ఇచ్చాడు కదా, వాని పెళ్లి ఫ్రైడే అయింది సో తాగాల్సి వచ్చింది. ఈ రోజు వర్క్ లేదు, టెన్షన్ లేదు, బ్రేకప్ లేదు, పెళ్లి లేదు, అయినా ఎవరి కోసం తాగుతున్నావు? ఎప్పుడు వాళ్ళ కోసం వీళ్ళ కోసమేనా, నా కోసం నేను తాగకూడదా? ఎప్పుడు చూసినా సీరియల్ చూస్తా ఉంటుంది. ఏంది లేదు, ఎప్పుడు చూసినా సీరియల్ చూస్తా ఉంటావు, మూవీ పెట్టచ్చుగా. ఏంది ధరణి ఇది, మార్చిది. ఎప్పుడు హీరోయిన్ నాశనం అయిపోవాలా?